విన్నర్ మాత్రం మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. విన్ అయిన వాళ్ళు మాత్రం తప్పకుండా నాకు అడ్రస్ పెట్టండి, పూర్తి డీటెయిల్స్ అడ్రస్ పెట్టండి. నాది శివమణి బ్లాగ్స్ అండి. సేమ్ డీపీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ యూట్యూబ్లో ఏ డీపీ ఉందో ఇన్స్టాగ్రామ్లో కూడా అదే డీపీ ఉంటుంది. కాబట్టి మీరు శివమణి బ్లాగ్స్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను. మీరు పూర్తి డీటెయిల్స్ అయితే విన్నర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా పూర్తి డీటెయిల్స్ పెట్టండి, అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. హాయ్ అండి, హలో, వెల్కమ్ టు శివమణి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఎదురు చూసే రోజు అయితే రానే వచ్చేసింది. 5 క్వశ్చన్స్ అయితే గివ్ అవే అడుగుదాం అనుకున్నాను, కానీ 4 క్వశ్చన్స్తోనే మీకు విన్నర్ అనౌన్స్మెంట్ చేసేస్తున్నాను. ఎందుకంటే కొంచెం వర్క్ ఉంది నాకు, కాబట్టి గివ్ అవే 4 క్వశ్చన్స్కి అనౌన్స్ చేసేస్తున్నాను. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కూడా చేస్తున్నారు, ఎప్పుడు విన్నర్ అనౌన్స్ చేస్తారని చెప్పేసి. అందుకని చెప్పేసి త్వరగానే అనౌన్స్ చేసేస్తున్నాను. ఓకేనా మరి? అలాగే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే విన్నర్ని అనౌన్స్ చేసే ముందు నేను మీతో ఒక మాట అయితే చెప్తానండి. అదేంటి అంటే, నేను గివ్అవే పెడదాము అనుకున్నాను. పెడదాము అనుకున్నప్పుడు అనౌన్స్ చేశాను. అనౌన్స్ చేశాక నాకైతే ఎవరు ఆ రోజు చూశాను ఎవరు పార్టిసిపేట్ చేసేటట్టు అనిపించలేదు. అమ్మో ఏంటి, ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయటం లేదు, అనవసరంగా అనౌన్స్ చేశానా, వీడియో డిలీట్ చేద్దాము అనుకున్నాను. కానీ ఒక్క గెలుపుకి ఒక్క అడిగే ఒక్క మెట్టే అన్నట్టుగా ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసింది, అక్క నేను అనౌన్స్ చేస్తాను, నేను పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పేసి. అనౌన్స్ కాదు, సారీ, పార్టిసిపేట్ చేస్తానని చెప్పేసి పోనీలే ఒకళ్ళంటూ వచ్చారు కదా అని చాలా చాలా ఆనందపడ్డాను. అలాగే ఒకళ్ళు పోయి కనీసము ఒక 13 మందో 14 మందో అయ్యారండి. 13-14 మంది దాకా గివ్అవేలో పార్టిసిపేట్ చేశారు. అలాగే కో యూట్యూబర్స్ కూడా నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే గివ్అవే అనౌన్స్మెంట్లో కూడా కనెక్టింగ్ శ్రీధర్ గారు నా వీడియోని షేర్ చేశారు. కనెక్టింగ్ శ్రీధర్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి, నా వీడియోని షేర్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదే కనెక్టింగ్ శ్రీధర్ అంటే తెలిసే ఉంటుంది మీకు, వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి. టెక్ ఛానల్ అతనండి, అతను కూడా నా వీడియో షేర్ చేయడం జరిగింది. ఆ వీడియో షేర్ చేయబట్టి నాకు కొంతమందికి అయితే రీచ్ అయింది. కాబట్టి ఇంకా అలా తెలిసింది చాలామందికి తెలియడం వల్ల, చాలామంది కూడా నాకు వెంటనే మెసేజ్ చేశారు, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యారు, పార్టిసిపేట్ కూడా చేశారు. మరి ఇప్పుడు ఆ పార్టిసిపేట్లో ఎవరు విన్నర్ అవుతారో మనమైతే చూసేద్దాం. మరి నేనైతే పేర్లని రాసుకున్నానండి, ఎందుకంటే ఇప్పుడు నేను చూసుకొని పార్టిసిపేట్ చేసి ఎవరికి ఇవ్వాలో నాకు అర్థం కాదు. నాకు అదొక జెన్యున్గా అనిపించలేదన్నమాట నేను ఇవ్వడం అనేది. ఇలా పేర్లు రాసుకొని ఎవరి పేరు వస్తే వాళ్ళకి ఇవ్వడం అనేది జెన్యున్గా అనిపించింది. అందుకని చెప్పేసి పార్టిసిపేట్ చేసిన వాళ్ళ పేర్లు రాసుకొని ఈ విధంగా రాసుకున్నాను. ఇవైతే మడిచి వీటిలో మనం డ్రా తీద్దాము. మరి విన్నర్ ఎవరో అనౌన్స్ చేసే ముందు ఒక చిన్న మాట అండి మీకు. అదేంటి అంటే, ఇప్పుడు నేను విన్నర్ని తీస్తాను కదా, ఆ తీసినప్పుడు ఎవరి పేరు వస్తుందో వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా మెసేజ్ చేయాలి. మెసేజ్ చేసి మీ అడ్రస్ పెడితేనే నేను వాళ్ళకి గిఫ్ట్ పంపించగలను. కొంచెం సౌండ్ వస్తుందండి, వెనక పాటలు వినపడుతున్నాయి, కొంచెం మీకు డిస్టర్బెన్స్గా అనిపించవచ్చు, దాన్ని మనకి ఏం చేయలేం కదా. అక్కడ చర్చిలో పాటలు వినపడుతున్నాయి కాబట్టి అనౌన్స్ చేసాక వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయాలి, ఇన్స్టాగ్రామ్లో అడ్రస్ పంపించండి. కొంతమందికి ఇన్స్టాగ్రామ్ లేదు అనుకున్న వాళ్ళు, మరి ఎవరు వస్తుందో తెలియదు కదా, లేదు అనుకున్న వాళ్ళు నాకు ఆ గివ్అవేలో విన్నర్ ఎవరో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయినా మీ పేరు, మీ పూర్తి అడ్రస్ పెడితేనే, మీ కరెక్ట్ అడ్రస్ పెడితేనే నేనైతే పంపించగలుగుతానండి మీకు. కాబట్టి ఇవి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్ అండి మీరు. ఓకేనా మరి? ఇవన్నీ మడిచేసి ఎవరు విన్ అవుతారో తీసి చూద్దాం. ఓకేనండి, నాకు కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంది, ఎవరు విన్ అవుతారా అని చెప్పేసి ఎగ్జైట్మెంట్గానే ఉంది ఎవరికి వస్తుందో. కాకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, విన్ కాలేదని బాధపడద్దు. ఇంకా మన ఛానల్ సక్సెస్ అయ్యే కొద్దీ నేను గివ్అవే ఇస్తూనే ఉంటాను, ఖచ్చితంగా ఇస్తాను. కానీ మీరు ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. మీరు ముందుకు తీసుకెళ్లే కొద్దీ, మన సక్సెస్ అయ్యే కొద్దీ మనం గివ్అవేలు ఇలాంటి ఎన్నో పార్టిసిపేట్ చేయొచ్చు,
ఇలాంటివి ఎన్నో ఇవ్వచ్చు. కాబట్టి మీరు మేము విన్నావు లేదని బాధపడద్దు. నేను జెన్యున్గా తీస్తున్నానండి. ఇప్పుడు ప్రత్యేకించి ఎవరు నా వాళ్ళు, ఎవరు నా రిలేటివ్స్ లేరు ఇందులో, అసలు నాకు ఎవరు తెలియని కూడా తెలియదు. నాకు మెసేజ్ చేస్తే నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు తెలిసారు. ఇప్పుడు మనమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేశారు కదా. ఓకే, మరి వీటిల్లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. మరి నాకు చాలా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఎవరు విన్ అవుతారో చూద్దాం. అసలు ఈ మాత్రం పార్టిసిపేట్ చేస్తారని కూడా నేను అనుకోలేదండి. మన దగ్గర ఏమీ లేవు కదా, ఇదే ఆయుధం. కాబట్టి ఎవరు విన్ అవుతారో పేరు చూద్దాం. ఓకే, ఎప్పటిపోతుంది, టెన్షన్ ఫీల్ అవుతుంది. ఓకేనండి, ఇందులో నాకు తెలిసిన వాళ్ళు, నా ప్రమేయం అంటూ ఏది లేదు. నాకు వచ్చింది తీస్తాను నేను. ఇందులో అన్నీ కూడా ఒకేలా ఉన్నాయి చూడండి, ఒకేలాగా మడిచిపెట్టాను. ఓకేనా, మరి విన్నారు ఎవరో చూసేద్దాం. మీ కళ్ళనే చూస్తున్నానండి, పేపర్స్ కళ్ళే కూడా చూడండి, నేను ఇలా చూసే తీస్తాను. ఓకేనా, మరి 1, 2, 3. ఓకేనండి, ఇదైతే పిక్ చేద్దాం. ఎవరో పేరైతే నాకు తెలీదు, చూద్దాం మరి. ఓకేనండి, మీకులాగే నాకు కూడా ఎగ్జైట్మెంట్ అయితే ఉంది తను ఎవరో తెలుసుకోవాలని చెప్పేసి. ఇదిగోనండి, ఇది ఇలాగే ఉంది. మరి ఆ విన్నర్ ఎవరో మనమైతే తెలుసుకుందాము. ఈ విన్నర్ ఎవరో తెలుసుకోబోయే ముందు నేను చెప్పే మాట, మీరు కనుక నాకు కరెక్ట్ అడ్రస్ పంపిస్తేనే నేను మీకు పంపించగలనండి. కరెక్ట్ అడ్రస్ పంపించకపోతే నేను ఇంకా వేరే విన్నర్ని అయితే పిక్ చేసుకుంటాను తర్వాత. కాబట్టి ఈ వీడియో తర్వాత నా కరెక్ట్ అడ్రస్ పంపించలేదంటే వేరే విన్నర్ని పిక్ చేసి మళ్ళీ తర్వాత వాళ్ళకి పంపిస్తాను. ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి కొత్త కదండి, నేను ఫస్ట్ ప్రస్తుతానికి ఒకటే ఇవ్వగలుగుతున్నాను, ఒక గివ్వేవేని. ముందు ముందు రాబోయేటప్పుడు ఇలాంటి మనం సక్సెస్ అయితే ఇలాంటి గివ్వేవేలు అయితే ఎన్నో ఇస్తాను. బోర్ పడుతుంది అనుకొని అనుకోమాకండి, ఏదో మాట్లాడుతున్నాను. కాబట్టి ఇందులో విన్నర్ ఎవరో చూసేద్దాం మరి. ఓకేనా, మరి ఓకేనండి, స్కిప్ చేయకుండా చూడండి. మానస అండి, దొంతరబోయిన మానస. ఇదైతే అనౌన్స్ చేస్తున్నాను, ఇదే వచ్చింది కాబట్టి నాకు. నాకు ఎవరూ తెలియదు, ఎంతోమంది పంపించారు. ఎంతోమంది అంటే ఇంకా 13 మంది ఉన్నారండి ఇందులో. ఈ 13 మంది పేర్లు అయితే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు రాసుకున్నాను నేను. ఈ మానస దొంతరబోయిన విన్నర్ కాబట్టి తిను ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. నేనైతే డిస్క్రిప్షన్లో మీకు ఇస్తానండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే ఉంటారు. మీరు మాత్రం కరెక్ట్ అడ్రస్ పంపిస్తేనే నేను మీకు అది పంపించగలుగుతాను, లేకపోతే ఇంకొక విన్నర్ని అనౌన్స్ చేస్తాను. ఓకే, కాబట్టి మీరు కామెంట్ సెక్షన్లో అయినా సరే కరెక్ట్ అడ్రస్ పంపించండి. ఓకేనా, మరి రాని వాళ్ళు ఫీల్ అవ్వకండి, నేను చేసేది ఏమీ లేదు, నేను కూడా చేసేది ఏమీ లేదు. ఎందుకంటే నేను మీ ముందే కదా ఇలా డ్రాప్ చేశాను. కాబట్టి ఈసారి గివ్వేవే పెట్టినప్పుడు మాత్రం ఎక్కువ సబ్స్క్రైబర్స్ని ఎవరు చేపిస్తారో వాళ్ళకైతే గివ్వేవే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ 13 మంది మన ఛానల్ని, మీరు రియల్గా వచ్చిన సబ్స్క్రైబర్స్ కాబట్టి వీళ్ళంతా మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు మన పాత వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. ఓకేనా, మరి బాయ్.